రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. దర్శనానంతరం పునర్నిర్మాణం జరుగుతున్న ప్రధాన ఆలయ పనులను పరిశీలించారు. అనంతరం యాదాద్రికొండపైన హరిత టూరిజంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యాదాద్రి చుట్టూ ఉన్న రాయగిరి చెరువు, బసవపురం ప్రాజెక్ట్, పెద్దగుట్టపైన పార్కులు, కొలన్పాక జైన్ మందిర్, ఇలా యాదాద్రి చుట్టూ ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలు సుందరంగా తీర్చిదిద్దడం, కొండ చుట్టూ ఏర్పాటు చేసిన సుందర దృశ్యాలను పర్యాటకులు వీక్షించేలా ఏర్పాట్లు, అలాగే టూరిజం శాఖ నుండి హోటల్స్, విడిది గదులు, ఆహ్లాదకరమైన గార్డెన్స్, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 73 సంవత్సరాల చరిత్రలో కార్యవైశ్య జాతిని ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మొదలు ఒక ఎమ్మెల్సీగా, ఇద్దరు చైర్మన్లుగా, నాగుల టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్య జాతి అలా సంతోషపడే విధంగా ఉన్నది, ఇలా దేశంలో 16 కోట్ల మంది ఆర్యవైశ్య జాతి కూడా గర్వపడే విధంగా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూడా కళ్యాణకులాగా వారు మారుకొని బదిలేసిన రకాల తోటి మనమందరం ముఖ్యమంత్రుల అదృష్టం. ఇలా చాలామంది మొన్ననే మన మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన 11 మంది మున్సిపల్ చైర్మన్లు, ఇలా వరంగల్ ఒక మేయర్, ఇప్పుడు మేయర్ మెడ్సెల్ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే సారు మొదటి నుంచి కోమట్లతోటి సోపది ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి కోటిచ్చినా కానీ కోమటితో సోప చేయాలన్నారు. అటువంటి నాయకుడు చాలా బ్రహ్మాండంగా మా వైశ్య జాతిని ఆదుకున్న నాయకుడు అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. చాలా యావత్ తెలంగాణ అందరం కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే రాజకీయంగా కూడా ఎదగాలి. వైశ్యులు అంటే ఒక వ్యాపారమే కాదు, వైశ్య జాతి అంటే కూడా ఒక వ్యాపారానికి అంకితం కాకుండా రాజకీయంగా కూడా ఒక స్పృహ కావాలి, రాజకీయంగా కూడా డెవలప్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఇచ్చిన నాయకునికి మేమందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా ఇప్పుడు వైశ్య కార్పొరేషన్ కూడా ఎక్కడితే కానీ ఒక్కడని పట్టుకుని ఉన్న వైశ్య జాతికి కూడా ఒక మంచి కార్పొరేషన్ కూడా ఇవ్వబోతుంది. దానికి కూడా మంచి పేద వైశ్యులకు అందరికీ కూడా న్యాయం దొరుకుతుంది. ఎవరైనా అమెరికాకు, దుబాయ్, హాంకాంగ్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు గవర్నమెంట్ తరఫున, ఆ కార్పొరేషన్ తరఫున లోన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న యావత్ తెలంగాణ 4 కోట్ల జనం ఇలా నీరాజన పరికే నాయకునిగా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా ఇలా యాదాద్రిలో ఇంతమైన ఇంత బ్రహ్మాండమైన దాదాపు 2000 కోట్ల పండుకోటి ఇలా టెంపుల్ కడుతున్న ఒక మహానాయకుడు, మహాయోధుడు, అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఇలా యాదాద్రి మొత్తం స్వచ్ఛశ్యామలంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి యావత్ దేశం మొత్తం ఇక్కడికి వచ్చే విధంగా లక్షలాది మందికి వాళ్ళకు అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్న నాయకుడు త్వరలోనే శంకుస్థాపన కూడా చేయబోతుండు. వందలాది వేలాది మంది అర్చకులతోటి ఒక యాగం చేసి అటువంటి నాయకునికి బాగుండాలని చెప్పేసి నిన్ను ఆరోగ్యంతో మంచిగా ఉండాలని లక్ష్మీనరసింహస్వామి కోరుతున్నాను. తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, రైతులంతా బాగుండాలి, పంటలు బాగుండాలని చెప్పేసి.